శేగుంటలోని ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్లో 6th జోన్ జోనల్ 1 క్రీడా పోటీలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు చేగుంట, మెదక్, నర్సాపూర్, ఎల్లారెడ్డి, ఇందల్వై, అసిఫాబాద్, ఇచ్చోడా, బుట్నూర్, తిరియాని, బైంసా, ఇంద్రవెల్లి, బొగ్గారం, జైపూర్, సిర్పూర్ నుంచి 555 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చేగుంటలోని ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్లో 6th జోన్ జోనల్ 1 క్రీడా పోటీలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు చేగుంట, మెదక్, నర్సాపూర్, ఎల్లారెడ్డి, ఇందల్వై, అసిఫాబాద్, ఇచ్చోడా, బుట్నూర్, తిరియాని, బైంసా, ఇంద్రవెల్లి, బొగ్గారం, జైనూర్, సిర్పూర్ నుంచి 555 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరికి అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, రబ్బీ, ఖోఖో, హ్యాండ్బాల్, ఆర్చరీ, టెన్నికాయిట్, బ్యాడ్మింటన్, క్యారమ్, చెస్ క్రీడలలో పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడలు ఈ రోజు, రేపు, ఎల్లుండి జరగనున్నాయి. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 3 జిల్లాల నుంచి వచ్చిన 14 స్కూల్స్, కాలేజెస్ క్రీడాకారులు ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు. క్రీడా స్ఫూర్తితో మెలిగి ఈసారి ఫస్ట్ వచ్చిన క్రీడాకారులు పొంగిపోవద్దని, సెకండ్, థర్డ్ వచ్చిన క్రీడాకారులతో పాటు ఓడిపోయిన క్రీడాకారులు కుంగిపోవద్దని, వచ్చే క్రీడా పోటీల్లో ఖచ్చితంగా మొదటి స్థానం పొందేందుకు కృషి చేయాలన్నారు. దాంతోపాటు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో మంచి ప్రతిభ చూపి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసి చదువుకుంటున్న స్కూళ్లకు, కాలేజీలకు, దళితులకు, పీఈటీలకు, పీడీలకు, ప్రిన్సిపల్కు మంచి పేరు తీసుకురావాలన్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద మంచి భవిష్యత్తు ఉంటుందని, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. అలాగే చేగుంట స్పోర్ట్స్ స్కూల్లో రబ్బీ, ఫెన్సింగ్ క్రీడలకు సంబంధించి గత 3 సంవత్సరాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని ఫెన్సింగ్ లో జాతీయ స్థాయి పతకాలు కూడా సాధించారని, వారికి స్పోర్ట్స్ స్కూల్లో రబ్బీ, ఫెన్సింగ్ కోచ్లను తొందరగా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ ఏకలవ్య గురుకుల ఇన్ఛార్జ్ రమేష్, ఆర్సీఓ సంపత్ కుమార్, క్రీడల ఇన్ఛార్జ్ సుజాత కుమార్, ప్రిన్సిపల్ మమత, పీడీలు స్వప్న, ప్రియా, వనిత, సాలి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడల పోటీలో పాల్గొని ఈ క్రీడల మహోత్సవాన్ని ఫలప్రదం చేయడానికి, జయప్రదం చేయడానికి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ 3 ఉమ్మడి జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థినులందరికీ కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులందరికీ నాది ఒక చిన్న విజ్ఞప్తి, అందరూ కూడా ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ తీసుకొని పోవాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో, ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చుంటారు. కానీ అవుట్ ఆఫ్ ద 14 టీమ్స్ ఎవరో ఒకరు మాత్రమే విజేతగా నిలుస్తారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. ఈసారి గేమ్స్ లోపల సెకండ్, థర్డ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ జరిగేటువంటి పోటీలలో మేము కూడా మొదటి స్థానానికి వచ్చేటువంటి రీతిలో పోటీ పడాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో, క్రీడా స్ఫూర్తితో మీరందరూ కూడా ఇందాక ఒక ప్లెడ్జ్ తీసుకున్నారు. ప్లెడ్జ్ తీసుకున్న సందర్భంగా మీరందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మా ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ పేరు ప్రఖ్యాతులతో పాటు క్రీడా స్ఫూర్తిని కొనసాగించి ఈ క్రీడలలో మేము మంచి క్రీడాకారులుగా ఎదగడానికి ఒక అవకాశం కల్పించినటువంటి జోనల్ పోటీలకి మేమందరం కూడా దీని లోపల క్రీడా స్ఫూర్తితో పార్టిసిపేట్ అవుతామని చెప్పి మీరంతా కూడా ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది.